గుడ్ మార్నింగ్ అలాషి ఈరోజు మనం నైన్త్ క్లాస్ వాళ్ళకి బహుపదులు పార్ట్ ఫైవ్ అంటే డే ఫైవ్ లెసన్ మనం చెప్పుకోబోతున్నాం ఇందులో మనకి ముఖ్యంగా మనం అభ్యాసం టూ పాయింట్ త్రీలో క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నుంచి నైన్ వరకు చెప్పుకోబోతున్నాం మనం ఇంతకు ముందే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ వీడియోల్లో బహుపదులు బహుపదులకు సంబంధించిన బేసిక్స్ అలాగే అభ్యాసం టూ పాయింట్ వన్ అండ్ టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీలో వన్ టూ ఫోర్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ఒకవేళ ఎవరైనా మీరు వాటిని చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ ఇవ్వబడతాయి వాటిని కూడా చూడండి ప్రాక్టీస్ చేయండి ఓకే అలాగే మీరు ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్లో మీకు అన్ని వీడియోస్ వరుసగా ఉంటాయి వాటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకే ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేద్దాం ఒకే ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫిఫ్త్ క్వశ్చన్ ఎందుకంటే ఆల్రెడీ వన్ టూ ఫోర్ మనం పార్ట్ ఫోర్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చెప్పుకుందాం ఇందులో చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ మరియు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఏ ఇక్కడ చూడండి ఎక్కడో ఏ ఉంది ఎక్కడో ఏ ఉంది బహుపదులను ఎక్స్ మైనస్ టూ చే భాగించినప్పుడు వచ్చే శేషాలు సమానం అయితే ఏ విలువ ఎంత ఇది క్వశ్చన్ అంటే మనకు రెండు బహుపదులు ఇచ్చారు చూడండి మొదటి బహుపద ఏమో టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ అలాగే రెండవ బహుపది ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఏ ఈ రెండు బహుపదులని అంటే మొదటి బహుపదిని ఈ రెండవ బహుపదిని మనం ఎక్స్ మైనస్ టూ చేత భాగిస్తే అప్పుడు వచ్చే వచ్చే శేషాలు సమానమైతే ఒకటి రెండు శేషాలు సమానమైతే అప్పుడు ఏ విలువ ఎంత ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఏ ఉంది కాబట్టి ఒక ఏ మనకి తెలియని విలువ ఒకటి ఉంది మనకి మామూలుగా అయితే శేషం కట్టేటప్పుడు ఏమొస్తుంది ఒక నెంబర్ వచ్చేస్తుంది అలా కాకుండా ఇక్కడ మధ్యలో ఇక్కడ ఏ పెట్టాడు ఇక్కడ ఏ పెట్టాడు ఓకే ఆ పాయింట్ ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకే ఇప్పుడు మనం సాధన సాధన ఎలా చేయాలి అప్పుడు ఏం చేస్తామంటే రెండు బహుపదులని కూడా మనం ఏం చేస్తామంటే ఒకదాన్ని పిఆఫ్ ఎక్స్ అనుకుంటాం రెండో దాన్ని క్యూఆఫ్ ఎక్స్ అనుకుంటాం మన ఇష్టం మనకు నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు ఏవైనా జనరల్గా పీ క్యూ ఉపయోగిస్తాం సో పిఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ క్యూ ప్లస్ ఏ ఎక్స్ క్యూ ప్లస్ త్రీ ఎక్స్ పైస్ ఫైవ్ అలాగే క్యూఆఫ్ఎక్స్ రెండవ రెండవ బహుపతిని క్యూఆఫ్ఎక్స్ అనుకును ఇలా రెండు బహుపదులు ఒకటే బహుపతి ఇస్తే పిఆఫ్ ఎక్స్ అని రాయండి రెండు బహుపదులు ఇస్తే పి ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోండి అప్పుడు దేంతో భాగించాలి ఎక్స్ మైనస్ టూ చేత భాగించాలి అప్పుడు మనం దాన్ని ఏమనుకుంటున్నాం మనం జీరో అనుకుంటున్నాం సేమ్ ప్రొసీజర్ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అయినా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టూ ఈ మైనస్ టూని ఏం చేస్తాం అటువైపు తీసుకెళ్తాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఓకే ఎక్స్ ప్లస్ టూ అయితే ఈ సిం ఈ సింబల్ మారుతుంది అంతే మైనస్ టూ అయితే ఎక్స్ ఎక్స్లో ప్లస్ టూ అవుతుంది ఎక్స్ ప్లస్ టూ ఇది కూడా జీరో అనుకోండి ఎక్స్ విలో మైనస్ టూ అవుతుంది అంటే మైనస్ టూ నటి తీసుకెళ్ళాము ఎక్స్ ఇచ్చి కూడా టూ ఇప్పుడు ఇంతవరకు ఓకే ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మనం ముందు ఎక్ససైజ్లో చేసినవే అప్పుడు ఏం చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్ ఏంటి ఇది పిఆఫ్ఎక్స్ క్యూఆఫ్ఎక్స్ పిఆఫ్ఎక్స్ మరియు క్యూఆఫ్ఎక్స్లను ఎక్స్ మైనస్ టూ చే భాగించగా వచ్చే శేషాలు సమానం కావున అప్పుడు పిఆఫ్ఎక్స్ని ఎక్స్ మైనస్ టూ చేత భాగించే భాగిస్తే వచ్చే శేషం ఏమవుతుంది మనకి ఎక్స్ విలువ ఏం చేయాలి మనం టూని పిఆఫ్ఎక్స్లో సబ్ట్యూట్ చేయాలి కాబట్టి ఇక్కడ శేషం ఏమైంది ఆఫ్ టూ ఈ పిఆఫ్ఎక్స్లో ఎక్స్ బదులుగా మనం టూని సబ్ట్యూట్ చేస్తే అంటే ప్రతిక్షేపిస్తే మనకు శేషం వచ్చేస్తుంది అంటే ఆఫ్ టూ దీని శేషం ఇప్పుడు దీంట్లో టూ పి సబ్ట్యూట్ చేసామనుకోండి అంటే క్యూఆఫ్ఎక్స్లో టూని ప్రతిక్షేపించామనుకోండి ఎక్కడ శేషం వస్తుంది అంటే ఆఫ్ టూ అంటే రెండు శేషాలు సమానం కాబట్టి మనం ఈజ్ ఈక్వల్ టూ పెట్టాం పి ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ టూ ఎవరు రెండు సమానం చేసేయడమే ఓకే ఇప్పుడు పి ఆఫ్ టూ విలువ కడదాం ఆఫ్ టూ ఎలా కడతాం ఎక్స్ ప్లేస్లో మనం టూని ప్రతిక్షేపిస్తాం ప్రతిక్షేపించేయండి టూ ఇంటూ చూడండి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ తీసేసి టూ సబ్క్యూబ్ చేయండి టూ ఇంటూ టూ క్యూబ్ ప్లస్ చూడండి ఏ ఇంటూ టూ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో టూ రాస్తున్నాను ప్లస్ త్రీ ఇంటూ టూ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టూ సో ఈజ్ ఈక్వల్ టు ఉంది ఈజ్ ఈక్వల్ టు వేసి ఇప్పుడు క్యూ ఆఫ్ టూ అంటే ఈ టూని తీసుకొచ్చి మళ్ళీ క్యూలో కూడా మనం ప్రతిక్షేపించాలి క్యూలో ప్రతిక్షేపించాలి టూ క్యూ ప్లస్ టూ స్క్వేర్ మనం సబ్క్యూట్ చేస్తున్నది ఏదైతే ఉందో ఆ విలువ ఖచ్చితంగా మీరు బ్రాకెట్ పెట్టాలి ఆల్రెడీ మనం చాలా క్వశ్చన్ చేసాం మైనస్ ఫోర్ ఇంటూ టూ ప్లస్ ఏ ఓకే ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసేద్దాం టూ ఇంటూ టూ క్యూబ్ టూ క్యూబ్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఎయిట్ ఆల్రెడీ తెలుసు మీకు ప్లస్ ఏ ఇంటూ టూ స్క్వేర్ ఫోర్ ప్లస్ త్రీ ఇంటూ టూ సిక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు టూ క్యూబ్ టూ క్యూబ్ అంటే ఎయిట్ ప్లస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ప్లస్ ఏ ఓకే ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడండి టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీన్ టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీన్ ఇంటూ కదా బ్రాకెట్ అంటే ఇంటూ అలాగే ఏంటూ ఫోర్ ఫోర్ ఏ మనం సిక్స్ నుంచి ఫైవ్ మనం సెపరేట్ చేసేద్దాం సిక్స్ నుంచి ఫైవ్ తీసేద్దాం వన్ ఈజ్ ఈక్వల్ టు ఈ సిక్స్ మైనస్ ఫైవ్ సింప్లిఫై చేసాం ఎక్కడ చూడండి ప్లస్ టూ మైనస్ ఎయిట్ అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేద్దాం ఒకే దాంట్లో ఉన్నప్పుడు మనం ఓ ప్లస్ విలువ ఒక మైనస్ విలువ ఉందనుకోండి రెండు క్యాన్సిల్ చేసేయచ్చు మనకి ఎనిమిది రూపాయలు మన దగ్గర మనీ ఉంది ఎయిట్ రూపీస్ మనకు అప్పు ఉంది రెండు క్యాన్సిల్ అంటే ఇక్కడ ఎంత అయింది ఫోర్ ప్లస్ ఏ మిగిలింది ఇక్కడ ఓకే ఇప్పుడు చూడండి సిక్స్టీన్ ప్లస్ వన్ సెవెంటీన్ ప్లస్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ ఏ అప్పుడు ఏం చేయాలి మనం సజాతి పదాన్ని ఒకవైపు తీసుకురావాలి ఇప్పుడు ఈ ఏ నటి తీసుకెళ్ళిపోదాం సెవెంటీన్ అటు తీసుకెళ్ళిపోదాం ఫోర్ ఏ ఈ ప్లస్ ఏ ఇటు వచ్చింది అనుకోండి అలాగే ఇటు ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ అలాగే ఉంచేసేయండి తీసుకెళ్ళిపోండి మైనస్ ఓకే ఇక్కడ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఫోర్ ఏ మైనస్ ఏ త్రీ ఏ త్రీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ సెవెంటీన్ మైనస్ థర్టీన్ అంటే మనకు సెవెంటీన్ రూపీస్ ఒప్పు ఉంది ఫోర్ రూపీస్ మన దగ్గర మనీ ఉంది మనకి నాలుగు రూపాయలు పోతే మైనస్ థర్టీన్ సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ థర్టీన్ బై ఈ త్రీ నడుబం పంపించేద్దాం త్రీ సో ఏ ఈజ్ కూడా మైనస్ థర్టీన్ బై త్రీ ఏమీ లేదు ఈ క్వశ్చన్లో మీరు ఈ రెండు బహుపతుల్ని ఉదాహరణ పిఆఫ్ఎక్స్ క్యూఆఫ్ఎక్స్ అనుకోండి దేంతో అయితే భాగించామో దాన్ని మనం జీరో అనుకోవాలి దేంతో అయితే భావిస్తున్నామో దాన్ని జీరో అనుకోవాలి ఎక్స్ మైనస్ టూ జీరో ఎక్స్ ఇజికల్ టూ రెండింటికి ఒకే శేషం కాబట్టి ఈ టూని పిఆఫ్ ఎక్స్లో ప్రతిక్షేపించిన ఈ టూని క్యూఆఫ్ ఎక్స్లో ప్రతిక్షేపించిన శేషం వస్తుంది ఆ రెండు శేషాలు సమానం కాబట్టి పిఆఫ్ టూ ఇజుక్వల్ టూ క్యూ ఆఫ్ టూ అని రాశాం రాసి దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా ఏ వాల్యూ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనం సిక్స్త్ క్వశ్చన్ ఓకే మనం సిక్స్త్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం సిక్స్త్ క్వశ్చన్ కూడా సేమ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎలా అయితే చేసామో ఐదో క్వశ్చన్ ఎలా అయితే చేసామో ఆరో క్వశ్చన్ కూడా సేమ్ అదే పత్లో ఉంటుంది చూడండి సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్క్యూ ప్లస్ ఏ ఎక్స్క్వేర్ ప్లస్ ఫైవ్ మరియు ఎక్స్క్యూ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ బహుపదులను ఎక్స్ ప్లస్ చే ఇందాక ఎక్స్ మైనస్ టూ చే అన్నారు ఇప్పుడు ఎక్స్ ప్లస్ చే భాగించినప్పుడు వచ్చే శేషాలు సమానమైతే ఏ విలువ కనుక్కోండి సేమ్ మోడల్ మీరు ఈ క్వశ్చన్ని మీరు ఓన్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత అప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడ ఆపేసి పాజ్ చేసేసుకుని వీడియో పాజ్ చేసుకుని ఈ క్వశ్చన్ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఒకవేళ మీరు రాకపోయినా మీరు చేసింది కరెక్టో కాదో తెలుసుకోవాలనుకున్న ఆ తర్వాత మళ్ళీ వీడియోని మీరు కంటిన్యూ చేయండి ఓకే చూడండి మళ్ళీ సేమ్ మొదటి బహుపతిని నేను ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను ఎక్స్ క్యూ ప్లస్ ఏ ఎక్స్క్వేర్ ప్లస్ ఫైవ్ అలాగే రెండవ బహుపతి రెండు బహుపతిలు ఇచ్చారు ఇక్కడ అలాగే క్యూఆఫ్ ఎక్స్ ఈజ్వల్ టు ఎక్స్ క్యూ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ అనుకునేము దేంతో భాగించాలి ఎక్స్ ప్లస్ టూ చేత భాగించాలి సో ఎక్స్ప్లస్ టూ ఇజ్ కొడు జీరో అయినా ఎక్స్ ఈజు కొడు ప్లస్ టూ కాబట్టి ఏమవుతుంది ఎక్స్ విలువ మైనస్ టూ జీరో అనుకున్నప్పుడు ప్లస్ టూ నటి తీసుకెళ్తాం మైనస్ టూ అప్పుడు మళ్ళీ సేమ్ స్టెప్ పిఆఫ్ఎక్స్ మరియు క్యూఆఫ్ ఎక్స్ ను ఎక్స్ప్లస్ టూచే భాగించగావచ్చు శేషాలు సమానం కావున అప్పుడు శేషాలు ఎప్పుడైతే సమానం అయ్యాయో శేషాలు ఏమొస్తాయి మనకి పిఆఫ్ మైనస్ టూ పిఆఫ్ఎక్స్ని భాగించినప్పుడు వచ్చే శేషం పిఆఫ్ మైనస్ టూ క్యూ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ప్రెస్ టూ చేత భాగించగవచ్చు శేషం క్యూ ఆఫ్ మైనస్ టూ ఆ రెండు శేషాలు సమానం అంటున్నారు కాబట్టి పి ఆఫ్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ మైనస్ టూ ఇందాక పి ఆఫ్ టూ ఈజ్ కూడా క్యూ ఆఫ్ టూ అని రాసాం ఇప్పుడు పి ఆఫ్ మైనస్ టూ ఈజ్ కూడా క్యూ ఆఫ్ మైనస్ టూ ఓకే పి ఆఫ్ మైనస్ టూ అంటే ఏం చేయాలి ఎక్స్ ప్లే ప్లేస్లో ఎక్స్ తీసేసి ఎక్స్ స్థానంలో మనం మైనస్ టూని ఏం చేయాలి ప్రతిక్షేపించాలి మైనస్ టూని ప్రతిక్షేపించేసేయండి మైనస్ టూ క్యూ చూడండి పిఆఫ్ఎక్స్లో ప్రతి క్షేపిస్తున్నాను ఎక్స్ బదులు మైనస్ టూ ప్లస్ ఏ ఇంటూ మైనస్ టూ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మళ్ళీ మైనస్ టూని క్యూలో సపట్ చేయండి మైనస్ టూ క్యూ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ స్క్వేర్ ప్లస్ ఏ ఇక్కడ జాగ్రత్తగా వినండి ఇక్కడ ఘాతం చూసుకోవాలి చెప్పాను ముందే ఘాతం కానీ బేసి సంఖ్య అయితే మనకి మైనస్ సంఖ్యకి మైనస్ సంఖ్యకి ఘాతము బేస్ సంఖ్య అయితే మైనస్ వేసేయాలి ఫస్ట్ మైనస్ వేసేయాలి ఘాతం సరి సంఖ్య అయితే ప్లస్ వేయాలి ఘాతం బేస్ సంఖ్య అయితే మైనస్ వేయాలి ఎప్పుడు మనకి ఇక్కడ భూమి మైనస్ సంఖ్య అయితే ఓకే ఇప్పుడు టూ క్యూబ్ చేసుకోండి టూ క్యూబ్ ఎంత ఎయిట్ టూ క్యూబ్ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ మీకు ఆల్రెడీ తెలుసు ప్లస్ ఏ ఇంటూ అక్కడ చూడండి ఘాతం ఏముంది సరి సంఖ్య సరి సంఖ్య కాబట్టి ప్లస్ అయిపోతుంది అంటే ప్లస్ ఫోర్ ప్లస్ వేసినా వేయకపోయినా పర్వాలేదు కానీ వేసుకోండి ప్లస్ వస్తుంది అని తెలియడం కోసం అలాగే ఇక్కడ మైనస్ వస్తుంది ఓకే ప్లస్ ఫైవ్ అయిపోయింది ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ లాగే వేసేస్తాం ఇప్పుడు మైనస్ టూ క్యూబ్ చూడండి ఘాతం సరి సంఖ్య సారీ బేస్ సంఖ్య కాబట్టి మైనస్ ఎయిట్ టూ క్యూబ్ ఎయిట్ మైనస్ వస్తుంది సో మైనస్ టూ ఇన్ టూ మైనస్ టూ స్క్వేర్ చూడండి ఘాతం చూడండి సరి సంఖ్య సరి సంఖ్య కాబట్టి ప్లస్ ఫోర్ ప్లస్ ఏ ఓకే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఈ మైనస్ ఎయిట్ని మైనస్ ఎయిట్ లాగే రాసేద్దాం ప్లస్ ఏ ఇంటూ ఫోర్ ఏ ఇంటూ ఫోర్ అంటే ఫోర్ ఏ ఎందుకంటే ఒక సంఖ్యని ఒక అక్షరాన్ని మనం ఇంటూ చేయలేము ఇంటూ చేస్తే పక్కన సైడ్ ఫోర్ ఏ ఫోర్ ఇంటూ ఏ ఫోర్ ఏ ఓకే ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ సేమ్ యాజ్జ్ వేసేస్తాం మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ముందు సింబల్స్ ఇంటూ చేసుకోవాలి తర్వాత నెంబర్స్ ఇంటూ చేసుకోండి బ్రాకెట్ అంటే ఇంటూ అని అర్థం టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ప్లస్ ఏ ఏలే వేసేయండి ఓకే ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేద్దాం ఫోర్ ఏ చూడండి మైనస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఇవి రెండు నెంబర్లు కాబట్టి మనం వాటిని సూక్ష్మీకరించేయొచ్చు ఫోర్ ఏ మనం ఏం చేయాలో ఫోర్ ఏ వేసేసుకున్నాం మైనస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఏమవుతుంది మైనస్ త్రీ ఎందుకంటే మనకి ఎయిట్ రూపీస్ అప్పు ఉంది ఐదు రూపాయలు మన దగ్గర మనీ ఉంది మొత్తం మీద ఇంకా మైనస్ త్రీ అప్పు మైనస్ త్రీ మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ రెండు అప్పులే మైనస్ సిక్స్టీన్ ప్లస్ ఏ మళ్ళీ ఏం చేయాలి దాకా లాగే సచాతిపదాలని ఒకవైపు తీసుకొచ్చేయాలి అందుకని ఏ నీటి తీసుకొచ్చేసి నెంబర్ నెట్ తీసుకెళ్ళిపోదాం సో ఫోర్ ఏ ఈ ప్లస్ ఎయిట్ వస్తే మైనస్ ఏ ఈజ్ ఇక్కడ మైనస్ సిక్స్టీన్ ఈ మైనస్ త్రీ నట్టు తీసుకెళ్ళిపోండి ప్లస్ త్రీ మైనస్ త్రీ నట్టు తీసుకొచ్చాం ప్లస్ త్రీ సో ఫోర్ ఏ మైనస్ ఏ దట్ ఈస్ త్రీ ఏ మై ఫోర్ ఏలోంచి ఏ తీసేసాం త్రీ ఏ మైనస్ సిక్స్టీన్ ప్లస్ త్రీ మైనస్ థర్టీన్ సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ థర్టీన్ బై త్రీ ఓకే ఇది కూడా మైనస్ థర్టీన్ బై త్రీ ఏ వచ్చింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చాలు ఓకే ఇప్పుడు మనం సెవెంత్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ను అంటే ఈ బహుపతిని జియాఫెక్స్ కూడా ఎక్స్ మైనస్ టూచే భాగిస్తే వచ్చు శేషం కనుక్కోండి ఫలితాన్ని బాగాహారం చేసి సరి చూడండి అంటే ఈ బహుపతిని చూడండి మొదటి బహుపది ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెండవ బహుపతి జిఆఫక్స్ ఈ ఎఫాఫ్ ఎక్స్ని ఈ జిఆఫ్ ఎక్స్తో భాగిస్తే వచ్చు శేషం ఎంత మనం శేషాన్ని రెండు విధాలుగా కనుక్కోవచ్చు ఒకటి ఏంటంటే మామూలు బాగాహారం చేసి కనుక్కోవచ్చు మనం ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ చేసాం లాంగ్ ప్రాసెస్ వచ్చింది లేదా సిద్ధాంతాన్ని ఉపయోగించుకుని చేయొచ్చు శేష సిద్ధాంతాన్ని ఎలా ఉపయోగిస్తాం దేంతో అయితే భాగిస్తున్నామో దాన్ని జీరో అనుకుంటాం ఎక్స్ విలువ కడతాం ఆ ఎక్స్ విలువని కట్టి దేన్నైతే భాగించాలో దాంట్లో ఆ ఎక్స్ విలువని ప్రతిక్షేపిస్తే ఆటోమేటిక్గా మనకి శేషం వచ్చేస్తుంది కాబట్టి ముందు మనం సిద్ధాంతం ప్రకారం చేద్దాం తర్వాత సాధారణ భాగాహారం చేసి మనం ఫలితం సరిపోయిందో లేదో శేషం సరిపోయిందో లేదో చెక్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం చూడండి సాధన ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ కొద్ది ఎక్స్ ఫోర్ ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఆఫ్ఎక్స్ రాశారు నెక్స్ట్ జిఆఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ మైనస్ టూ ఈ ఎఫ్ఆఫ్ ఎక్స్ని జిఆఫ్ఎక్స్తో భాగించాలి దేంతో అయితే భాగించాలో బాజికాన్ని మనం జీరో అనుకుని ఎక్స్ విలువ కట్టాలి సో ఎక్స్ మైనస్ టూ ఈజ్ కొంచెం జీరో అయినా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టూ సో మైనస్ టూ కాబట్టి ప్లస్ టూ వేస్తాం ఇక్కడ మైనస్ టూ ఉంటే ప్లస్ టూ ప్లస్ టూ ఉంటే మైనస్ టూ చాలా క్వశ్చన్లు మనం ఆల్రెడీ చేసాం ఇప్పుడు మనం శేషం కట్టేద్దాం శేషం శేషాన్ని యాక్షన్తో చూపిస్తారు ఆర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎఫ్ ఆఫ్ ఎఫ్ఆఫ్ఎక్స్ని జిఆఫ్ఎక్స్తో భాగించాలి కాబట్టి ఈ ఎక్స్ విలువని ఏం చేయాలి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ప్రతిక్షేపించాలి అంటే ఎఫ్ ఆఫ్ టూ శాషం ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ టూ కాబట్టి ఈ టూ విలువని సెప్ ప్రతిక్షేపించేసేయండి ఎక్స్ బదులుగా మన టూని సెప్ట్యూట్ చేయండి టూని ప్రతిక్షేపించండి టూ పవర్ ఫోర్ మైనస్ త్రీ ఇంటూ టూ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఓకే సో టూ పవర్ ఫోర్ టూ పవర్ ఫోర్ ఈజ్ సిక్స్టీన్ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ ఫోర్ టైమ్స్ వేసుకోండి మైనస్ త్రీ ఇంటూ టూ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ ఫోర్ సో సిక్స్టీన్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సిక్స్టీను ఫోరు ధన సంఖ్యలు ధన సంఖ్యలు కలిపేయండి సిక్స్టీను ఫోరు అంటే మన దగ్గర ఉన్న డబ్బు అనమాట అంటే ట్వంటీ ట్వంటీలోంచి ట్వల్వ్ తీసేయండి ఎయిట్ కాబట్టి మనకు శేషం ఎంత వచ్చింది అంటే ఎనిమిది వచ్చింది మరి ఇప్పుడు మనం ఏ పద్ధతిలో చేసాం మనం శేష సిద్ధాంతాన్ని ఉపయోగించేసాం మనకి శేష సిద్ధాంతం ప్రకారమే చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి ఎందులోనైనా మన శాస సిద్ధాంతం ఉపయోగించే చేస్తాం అలా కాకుండా మనం మన మీరు నైన్త్ క్లాస్లో మనం సాధారణ భాగాహారం కూడా మనం నేర్చుకోవాలి ఇప్పుడు సాధారణ భాగాహారం ప్రకారం కూడా మనకి ఎనిమిది శేషం వచ్చిందో లేదో అన్నది ఇప్పుడు మనం మనం సాధారణ సాధారణ భాగాహార పద్ధతిలో మనం ఈ బహుపదిని అంటే ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ అనే బహుపదిని ఎక్స్ మైనస్ టూ చేత భాగించి శేషం కనుక్కుందాం అప్పుడు ఇందాక మనకు వచ్చిన శేషం అంటే మనకి ఇందాక ఎయిట్ వచ్చింది ముందు కాబట్టి ఆ శేషం ఈ శేషం సరిపోయిందో లేదో ఇప్పుడు మనం చూద్దాం ఓకే ముందు మనం సాధారణ భాగాహార పద్ధతిలో ఏం చేయాలంటే ఇచ్చినటువంటి బహుపతిని ఆర్డర్లో రాసుకోవాలి ఫస్ట్ ఏముంది ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ పవర్ ఫోర్ రాసాం ఎక్స్ పవర్ ఫోర్ తర్వాత ఏం రావాలి ఏ పదం రావాలి ఎక్స్ ట్యూబ్ పదం రావాలి ఎక్స్ ఫోర్ ఫోర్ పదం తర్వాత ఎక్స్ క్యూబ్ పదం రావాలి ఒకవేళ ఆ పదం లేకపోతే జీరో ఎక్స్ క్యూబ్ అని రాసుకోవాలి ఓకే వాళ్ళు ఉంటే గొడవ లేదు జీరో ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ తర్వాత ఏం పదం రావాలి ఎక్స్ స్క్వేర్ పదం రావాలి ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ పదం ఉంది మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ పదం తర్వాత ఏం రావాలి ఎక్స్ పదం రావాలి ఎక్స్ పదం లేదు కాబట్టి మళ్ళీ జీరో ఎక్స్ జీరో ఇంటూ ఎక్స్ డాట్ పెట్టుకోండి ఆ ఇంటూ దగ్గర జీరో ఇంటూ ఎక్స్ అనమాట సో జీరో ఇంటూ ఎక్స్ ప్లస్ ఫోర్ తీసుకుని ఇప్పుడు మనం భాగాహారం చేసేద్దాం ఇప్పుడు దేంతో భాగించాలి మనం ఎక్స్ మైనస్ టూ చేత భాగించాలి ఎక్స్ మైనస్ టూ ఈ బ్రాకెట్లో వేసుకున్నాం ఇప్పుడు చెప్పాను ఎక్స్ ఫోర్ ఫోర్ బై ఎక్స్ ఇక్కడ పెద్ద పదాన్ని ఇక్కడ పెద్ద పదంతో మనం భాగించాలి ఎక్స్ ఫోర్ ఫోర్ని ఏం చేయాలి ఎక్స్తో భాగిస్తాం ఎక్స్ ఫోర్ ఫోర్ బై ఎక్స్ ఏమవుతుంది మనకి ఎక్స్ క్యూబ్ ఎక్స్ ఫోర్ ఫోర్ అంటే ఫోర్ టైమ్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఫోర్ టైమ్స్ ఒక ఎక్స్ పోతే ఎక్స్ క్యూబ్ సో కాబట్టి ఈ బ్రాకెట్లో బాగ ఫలంలో ఎక్స్ క్యూబ్ వేసుకోండి ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేసుకుంటాం ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ ఫోర్ సేమ్ వస్తుంది మనకి ఎక్స్ పవర్ ఫోరే వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ క్యూబ్ రెండు పదాలతోనూ ఇంటూ చేయాలి మైనస్ టూ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ క్యూబ్ అంటే కరెక్ట్గా ఎక్స్ క్యూబ్ కింద ఎక్స్ క్యూబ్ రావాలని కాబట్టి మనం తీసేస్తున్నాం కాబట్టి ఏం చేయాలి సింబల్స్ మార్చాలి ఆల్రెడీ మనం చేసాం టూ ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి రెండు క్యాన్సిల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎలాగో జీరో జీరో ఏ ఏ కాబట్టి నో ప్రాబ్లం కాబట్టి ఇక్కడ ఎంత అయింది టూ ఎక్స్ ఎక్స్ సో మిగిలిన పదాలను మళ్ళీ తీసుకొచ్చేయండి కింద తీసుకొచ్చేయండి మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జీరో ఇంటూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ పెద్ద పదాన్ని ఇక్కడ పెద్ద పదంతో గించాలి అంటే టూ ఎక్స్ క్యూబ్ బై టూ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ ఇక్కడ ఎప్పుడు మరి పెద్ద పదం ఎక్సే అవుతుంది చూడండి అన్నిటికీ బైఎక్సే వస్తుంది చూడండి ఎక్స్ ఇక్కడ కూడా బై ఎక్స్ సో టూ అలాగే ఉంచేసేయండి ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ సో ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ వేయండి సో మళ్ళీ ఎక్స్ ఇంటూ ఇక్కడ దీంతో ఇంటూ చేసుకోండి ఇక్కడ వదిలేసేయండి ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ స్క్వేర్ అంటే టూ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఇంటూ టూ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ ముందు ఎక్స్తో ఇంటూ చేయండి ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ఏమైంది టూ ఎక్స్ క్యూబ్ ఇప్పుడు మైనస్ టూతో చేయండి మైనస్ టూ ఇంటూ టూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ టూ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ తీసేస్తాం సింబల్స్ మార్చండి మళ్ళీ క్యాన్సిల్ చూడండి మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ అంటే ఏం మిగిలింది ఒక ఎక్స్ ఈ నెంబర్లే చూసుకోవాలని చెప్పాను ఫోర్ రూపీస్ మన దగ్గర మనీ ఉంది త్రీ రూపీస్ అప్పు ఉంది అంటే ఇక వన్ వన్ అంటే ఒక స్క్వేర్ అనమాట ఎక్స్ స్క్వేర్ మళ్ళీ యాజ్ తీసుకొచ్చేయండి జీరో ఇంటూ ఎక్స్ ప్లస్ ఫోర్ మళ్ళీ పెద్ద పదాన్ని పెద్ద పదంతో భాగించాలి అంటే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ చూడండి ఎవ్రీ టైం బై ఎక్సే వస్తుంది చూడండి ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ఎంత ఎక్స్ ఆ ఎక్స్ ఇక్కడ వేసుకోండి మళ్ళీ సేమ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు మైనస్ టూతో మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఎక్స్ కింద రావాలి ఈ ఎక్స్ కింద కరెక్ట్గా ఎక్స్ పదం రావాలి స్క్వేర్ కింద స్క్వేర్ పదం రావాలి ఏ పదం కింద ఆ పదం రావాలి జాగ్రత్త చూసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇది మైనస్ ప్లస్ తీసేస్తున్నాం కూడా సింబల్స్ మారిపోతే మళ్ళీ క్యాన్సిల్ ఎందుకంటే ప్లస్ ఎక్స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది ఎక్కడ చూడండి ఇది జీరో ఇంకేమీ లేదు ఇక్కడ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ మళ్ళీ పెద్ద పదాన్ని పెద్ద పదంతో భాగించాలి టూ ఎక్స్ బై ఎక్స్ అంటే టూ ప్లస్ టూ వేసుకోండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ఇంటూ టూ టూ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫోర్ చూడండి మళ్ళీ సింబల్స్ మార్చేద్దాం ప్లస్ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అంటే ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ అంటే శేషం ఎంత వచ్చింది ఎనిమిది వచ్చింది మనకి ఇందాక శేష సిద్ధాంతం ప్రకారం చేస్తే ఎంత వచ్చింది అప్పుడు కూడా ఎయిట్ వచ్చింది కాబట్టి రెండు పద్ధతుల్లోనూ కూడా ఒకటే శేషం బట్ ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ కష్టపడి చేయాలి అదే శేష సిద్ధాంతం అయితే సింపుల్గా వచ్చేస్తుంది అయితే మీరు అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే శేష సిద్ధాంతంలో శేషం మాత్రమే వస్తుంది శేష సిద్ధాంత పద్ధతిలో చేస్తే శేషం మాత్రమే వస్తుంది ఈ భాగఫలం రాదు ఈ పద్ధతిలో చేస్తే శేషము భాగఫలం రెండూ కూడా వస్తాయి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఎయిత్ క్వశ్చన్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం ఎయిత్ క్వశ్చన్ చేద్దాం పిఆఫ్ ఎక్సైజ్ కూడా ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫోర్టీన్ ఎక్స్ మైనస్ త్రీను జిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ టూ ఎక్స్ చేస్తే వచ్చు శేషం కనుక్కోండి ఫలితాన్ని బాగాహారం చేసి సరిచూడండి అంటే సెవెంత్ క్వశ్చను ఈ ఎయిత్ క్వశ్చను సేమ్ మోడల్ ఒకే పద్ధతి అయితే మనం అక్కడ ఎలా చేసామో ఇక్కడ కూడా ఫలితాన్ని సరిచూడమన్నారు కాబట్టి సాధారణ బాగాహారం కూడా మనం చేయాలి ఓకే ఇప్పుడు మనం ముందు సిద్ధాంతం ప్రకారం చేసేద్దాం పిఆఫ్ఎక్స్ అనుకున్నాం వాళ్ళే ఇచ్చేశారు ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ క్వర్ ప్లస్ ఫోర్టీన్ ఎక్స్ మైనస్ త్రీ ఇప్పుడు జిఆఫ్ఎక్స్ అంతా వన్ మైనస్ టూ ఎక్స్ ఈ పిఆఫ్ఎక్స్ని జి ఆఫ్ఎక్స్తో భాగించాలి దేంతో అయితే భాగించాలో ఆ బాజికాన్ని మనం జీరో కింద ఊహించుకొని ఎక్స్ విలువ కట్టాలి వన్ మైనస్ టూ ఎక్స్ ఈజ్ జీరో కాబట్టి వన్ ఈజ్ ఈక్వల్ టూ ఏమవుతుంది ఆటోమేటిక్గా వన్ మైనస్ టూ ఎక్స్ జీరో కాబట్టి మా టూ ఎక్స్ నటు తీసుకెళ్ళిపోండి వన్ ఈజ్ ఈక్వల్ టూ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ నటు తీసుకెళ్ళి ఇప్పుడు తార్మార్చ్ చేసేద్దాం టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ తార్మార్చ్ చేసుకున్నాం ఎందుకంటే ఎక్స్ మనం కట్టబోయే ఎక్స్ ఎప్పుడు కూడా మనకి ఎటువైపు ఉండాలి ఎడం వైపు ఉండాలి కాబట్టి టూ ఎక్స్ వన్ అటు టార్మార్చ్ చేయడం వల్ల వాటి యొక్క విలువలు ఏమి మారవు టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇప్పుడు మనం ఏం చేయాలి శేషం అనుకుంటాం శేషాన్ని మనం ఇంగ్లీష్లో రిమైండర్ అంటారు కాబట్టి ఆర్ శేషం ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి వన్ బై టూని తీసుకొచ్చి మనం పిఆఫ్ఎక్స్లో ప్రతిక్షేపించాలి కాబట్టి పిఆఫ్ వన్ బై టూ దేనితో అయితే భాగించాలో దాన్ని జీరో అనుకుని ఎక్స్ విరో కట్టి ఆ వచ్చిన దాన్ని దేన్ని భాగించాలో దాంట్లో ప్రతిక్షేపించాలి కాబట్టి దీన్ని భాగించాలి కాబట్టి ఈ పిఆఫ్ఎక్స్ని భాగించాలి కాబట్టి ఆఫ్ వన్ బై టూ శాషు ఇప్పుడు ఏం చేయాలి ఎక్స్ ప్లేస్లో వన్ బై టూ పెట్టేసేయండి వన్ బై టూ క్యూబ్ ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టుకోవాలి మైనస్ సిక్స్ ఇంటూ వన్ బై టూ స్క్వేర్ ప్లస్ ఫోర్టీన్ ఇంటూ వన్ బై టూ మైనస్ త్రీ ఓకే ప్రతిక్షేపించేసాం వన్ బై టూ క్యూబ్ అంటే లవ లవాన్ని క్యూబ్ చేయాలి హారాన్ని క్యూబ్ చేయాలి వన్ క్యూబ్ బై టూ క్యూబ్ అనమాట వన్ క్యూబ్ ఎంత వన్ టూ క్యూబ్ ఎంత ఎయిట్ ఏం లేదు రెండు వేసేయడమే లవ లవానికి క్యూబ్ వేస్తాం హారానికి క్యూబ్ వేస్తాం వన్ క్యూబ్ బై టూ క్యూబ్ మైనస్ సిక్స్ ఇంటూ మళ్ళీ వన్ స్క్వేర్ బై టూ స్క్వేర్ వన్ స్క్వేర్ వన్ టూ స్క్వేర్ ఫోర్ వన్ స్క్వేర్ తెస్ మీకు వన్ ఇంటూ వన్ వన్ టూ స్క్వేర్ తెస్ టూ ఇంటూ టూ ఫోర్ అలాగే ఇక్కడ ఇంటూ కాబట్టి ఇక్కడ ఇది లావంలో ఉంది ఇది హారంలో ఉంది ఈ టూ ఫోర్టీన్లో సెవెన్ టైమ్స్ కొట్టేసేయండి ప్లస్ ఇక్కడ సింప్లిఫై చేసేయండి సెవెన్ ఇంటూ వన్ సెవెన్ మైనస్ త్రీ ఓకే ఇప్పుడు వన్ బై ఎయిట్ యాసన్ చూడండి ఇక్కడ మళ్ళీ ఇది లావం ఇది హారం ఆయన క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు రెండు యాక్ కొట్టేద్దాం మూడు సార్లు రెండు సార్లు అంటే మైనస్ మూడు బై రెండు నుంచి మూడు తీసేయండి నాలుగు ఓకే ఇక్కడికి ఈ ఇంతవరకు సూక్ష్మీకరించేసాను ఈ భాగం సూక్ష్మీకరించేశాను ఇప్పుడు మనం ఏం చేయాలి కాసా కట్టేద్దాం ఎనిమిది కనుక ఎనిమిదికి రెండుకి కాసాకు ఎనిమిది ఎనిమిదిలో ఎనిమిది ఎనిమిది సార్లు పోయింది ఒకసారి పోయింది ఒక ఒకటి ఎనిమిదిలో రెండు సార్లు ఎన్నిసార్లు సార్లు పోయింది నాలుగు సార్లు పోయింది నాలుగు మూడు పన్నెండు ఇక్కడ ఏమీ లేదనుకుంటే ఏం చేయాలి బై వన్ ఈ ఎనిమిదిలో ఒకటి ఎనిమిది సార్లు పోతుంది ఎనిమిది నాలుగు ముప్పై రెండు కాబట్టి ఇక్కడ రాస్తాం చూడండి ఒకటి పన్నెండు ముప్పై రెండు వచ్చింది ముప్పై రెండు ఒకటి ధన సంఖ్యది కాబట్టి ముప్పై మూడు ముప్పై మూడులోంచి పన్నెండు తీసేయండి పన్నెండు తీసేస్తే ఇరవై ఒకటి ట్వంటీ వన్ బై ఎయిట్ కాబట్టి శేషం ఎంత వచ్చింది అంటే ఇరవై ఒకటి బై ఎనిమిది ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం సాధారణ భాగాహారం కూడా చేసి ట్వంటీ వన్ బై ఎయిట్ వచ్చింద్రుతో ఓకే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని సాధారణ భాగాహార పద్ధతిలో చేద్దాం సాధారణ భాగాహార పద్ధతిలో ఏం చేస్తాం ఇచ్చినటువంటి బహుపతి తీసుకున్నాను ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్టీన్ ఎక్స్ మైనస్ త్రీ దీన్ని ఏం చేయాలని చెప్పుకున్నాం ఒక వరుస క్రమంలో ఆర్డర్లో రాయాలి రాయాలి అంటే ఎక్స్ క్యూబ్ ఫస్ట్ ఎక్స్ క్యూబ్ ఉంది పెద్దది ఎక్స్ క్యూబ్ తర్వాత ఏ ఉండాలి ఎక్స్ఎస్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ ఎక్స్ నెక్స్ట్ స్థిర సంఖ్య ఉండాలి సో ఆర్డర్ కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇంక మనం దాన్ని మార్చుకోవాల్సింది ఏమీ లేదు అన్ని పదాలు ఉన్నాయి కాబట్టి జీరో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓకే ఇప్పుడు దీన్ని తీసుకుందాం జిఆఫ్ఎక్స్తో భాగించాలి అంటే వన్ మైనస్ టూ ఎక్స్ చేత భాగించాలి అంటే వన్ మైనస్ టూ ఎక్స్ ఇక్కడ రాయాలి అంటే మరి దీన్ని ఆర్డర్లో పెట్టుకోవాలి కదా రెండింటినీ ఆర్డర్లో పెట్టుకోవాలి అప్పుడు ఏం చేస్తాం ఇందులో పెద్దది ఏముంది ఎక్స్ పెద్దది కాబట్టి మైనస్ టూ ఎక్స్ పెద్దది అంటే డిగ్రీ చూసుకోవాలన్నమాట ఇక్కడ అంటే టూ ఎక్స్కి డిగ్రీ వన్ కానిస్టెంట్కి ఏమో జీరో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అందుకని మైనస్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఈ వన్కి ఏ సింబుల్ ఉందో చూసుకోండి ఏ సింబల్ లేదంటే ప్లస్ వన్ మరి టూ ఎక్స్కి ఏ సింబల్ ఉంది మైనస్ ఉంది సో మైనస్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఇది మాత్రం కొంచెం ఈ క్వశ్చన్ జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయాలి రైట్ ఇప్పుడు మనం ఈ పెద్ద పదాన్ని పెద్ద పదంతో భాగించాలి ఎక్స్ క్యూబ్ బై మైనస్ టూ ఎక్స్ ఎక్స్ కొట్టేసేయండి అప్పుడు ఎంత అయింది మనకి ఎక్స్ క్యూబ్ బై మైనస్ టూ ఎక్స్ కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఒక ఎక్స్ క్యూబ్ మూడు ఎక్స్లు ఉన్నాయి ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ సో మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ రాసుకో ఇది బాగఫలం వస్తాం మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఇప్పుడు మనం ఏం చెప్పాను ఇంటూ చేసుకోవాలి మైనస్ టూ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ అంటే మనకి ఎక్స్ క్యూబే వచ్చేస్తుంది ఎప్పుడైతే భాగించిన దాంతో వచ్చిన భాగఫలంతో గుడించామో ఇదే వచ్చేస్తుంది ఎక్స్ క్యూబ్ వేసుకోండి ఇక్కడ సేమ్ వస్తుంది ఎప్పుడు కూడా ఫస్ట్ ఇది మనకి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సేమే వస్తుంది ఇప్పుడు చూడండి ప్లస్ వన్ ఇన్ టూ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ సో మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ రైట్ ఓకే కాబట్టి ఇప్పుడు ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ ఇక్కడ చూడండి మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఈ రెండు చూడాలి మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ తీసేస్తున్నాం కూడా ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్ బై టూ అప్పుడు మీరు స్క్వేర్ మామూలుగా వేసేసుకోండి ఆ పదాన్ని స్క్వేర్ని అలా వేసేస్తాం ఎటు వచ్చి ఇక్కడ సంఖ్యలను మాత్రమే చూసుకోండి ఇక్కడ ఏముంది మైనస్ సిక్స్ ఇక్కడ ఏముంది ప్లస్ వన్ బై టూ ప్లస్ అయిపోయింది కదా యాక్చువల్గా మైనస్ కానీ ప్లస్ అయిపోయింది వన్ బై టూ సిక్స్ మైనస్ సిక్స్ వన్ బై టూ ఈ రెండు కలిపేసేయండి ఎలా చేద్దాం బై వన్ అనుకుంటాం క్రాస్ పద్ధతి చేసుకోవచ్చు అది సేమ్ పత్తి కాసా చేసుకోవచ్చు చూడండి మైనస్ సిక్స్ ఇంటూ టూ మైనస్ ట్వెల్వ్

ఈ టూ మనకు హారంలోకి వెళ్ళిపోతుంది లెవెన్ బై ఫోర్ కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది లెవెన్ బై ఫోర్ ఎక్స్ వచ్చింది ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మైనస్ లెవెన్ బై టూ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఫస్ట్ పదం యాజ్టేజ్గా రేసేస్ చేయండి ఎందుకంటే అది ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ చూడండి మొదటి పదం క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ ఫస్ట్ పదం కూడా ఇక్కడ కూడా మొదటి పదం క్యాన్సిల్ అయిపోతుంది సో యాజ్ యాజటేజ్గా రాసి చేయండి ఇక్కడ మాత్రం చూడండి వన్ ఇన్ టూ లెవెన్ బై ఫోర్ ఎక్స్ లెవెన్ బై ఫోర్ ఎక్స్ రాసుకుంటుంది ఇక్కడ మాత్రం ఫస్ట్ పదం మాత్రం హెల్టీజీగా రాసేయండి ప్లస్ మైనస్ మళ్ళీ రెండు ఇప్పుడు ఎప్పుడు ఫస్ట్ పదం క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం భాగించిన దాన్ని భాగఫలంగా ఎప్పుడైతే తీసుకున్నామో ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ చూడండి ఎక్స్ ఎక్స్ వేసేయండి ఫోర్టీన్ లెవెన్ బై ఫోర్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇది ప్లస్ ఇది మైనస్ అంటే ఎక్స్ ఎక్స్ హెల్టీజ్గా వేసేయండి ఫోర్టీన్ మైనస్ పద్నాలుగులోంచి లెవెన్ బై ఫోర్ తీసేయండి పద్నాలుగు మైనస్ లెవెన్ బై ఫోర్ పదకొండు బై నాలుగు తీసేయాలంటే మనం క్రాస్ సిస్టమ్ చేసేద్దాం పద్నాలుగు నాలుగు ఎంత యాభై ఆరు మైనస్ పదకొండు ఇదే కదా క్రాస్ చెప్పుకున్నాం మనం యాభై ఆరు లెవెన్ వన్స్ లెవెన్ ఒక నాలుగు నాలుగు అంటే యాభై ఆరు నుంచి పదకొండు తీసేయండి ఫార్టీ ఫైవ్ నలభై ఐదు బై నాలుగు సో కాబట్టి నలభై ఐదు బై నాలుగు ఎక్స్ మైనస్ కొంచెం ఇక్కడ బెన్నాలు వచ్చే మనం కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ మొదటి పదాన్ని మొదటి పదంతో భాగించాలి అంటే ఫార్టీ ఫైవ్ ఎక్స్ బై ఫోర్ బై మైనస్ టూ మైనస్ టూ ఎక్స్ 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 పోయింది అంటే ప్లస్ బై మైనస్ మైనస్ ఫార్టీ ఫైవ్ బై ఈ హారంలో ఉంది హారంలో ఉన్నది ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకు హారంలోకి వెళ్ళిపోతుంది ఫోర్ ఇంటూ టూ ఎయిట్ అంటే మైనస్ ఫార్టీ ఫైవ్ బై ఎయిట్ ఇప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ది యాజ్ యాజ్గా వేసేసుకోవాలని చెప్పాను ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతుంది చూడండి ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ప్లస్ వన్ ఇంటూ మైనస్ ఫార్టీ ఫైవ్ బై ఎయిట్ చేయండి మైనస్ ఫార్టీ ఫైవ్ బై ఎయిట్ మళ్ళీ తీసేద్దాం సింబల్స్ మారిపోతే మైనస్ ప్లస్ పోతు క్యాన్సిల్ మొత్తం రెండు క్యాన్సిల్ అయిపోయింది ఈ రెండు పోయి ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది మైనస్ త్రీ ప్లస్ ఫార్టీ ఫైవ్ బై ఎయిట్ మళ్ళీ క్రాస్ పద్ధతి చేసేద్దాం క్రాస్ పద్ధతులు చేద్దాం మైనస్ త్రీ ఇంటూ ఎయిట్ మైనస్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇంటూ వన్ ప్లస్ ఫార్టీ ఫైవ్ బై వన్ ఇంటూ ఎయిట్ ఎయిట్ అంటే ట్వంటీ వన్ బై ఎయిట్ అంటే ఎంత వచ్చింది ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ట్వంటీ వన్ బై ఎయిట్ వచ్చింది ఇదే మనకి శేషం ఓకే మనం ఇందాక చేసినప్పుడు కూడా శేషం మనకు ఎంత వచ్చింది ట్వంటీ వన్ బై ఎయిట్ వచ్చింది ఓకే ఇప్పుడు మనం నైన్త్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం చూడండి టూ ఎక్స్ క్యూ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి ఎక్స్ ప్లస్ బి ఏ రెండు తెలియని విలువలు ఉన్నాయి ఇక్కడ అను బహుపదిని ఎక్స్ మైనస్ టూ చే భాగిస్తే శేషం రెండు ఈ బహుపతిని ఎక్స్ మైనస్ టూ చేత భాగిస్తే శేషం ఎంత వచ్చింది రెండు వచ్చింది మరియు ఎక్స్ ప్లస్ టూ చే భాగిస్తే శేషం మైనస్ టూ వస్తే ఏబి విలువలు కనుక్కోండి అంటే ఒకే బహుపదిని రెండు బాజికాలతో భాగిస్తే రెండు శేషాలు ఒకటి టూ ఒకటి మైనస్ టూ వచ్చినప్పుడు ఈ ఏబి విలువలు ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి ఇచ్చిన బహుపతిని మనం పిఆఫ్ ఎక్స్ అనుకుంటాం ట్రాయండి పి ఆఫ్ ఎక్స్ ఇజ్ కూడా టూ ఎక్స్ క్యూ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి అనుకోను సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఇప్పుడు మనం దేంతో భాగించాలి ఫస్ట్ ఎక్స్ మైనస్ టూ చేత భాగించాలి దేంతో అయితే భాగించాలో మనం సిద్ధాంత ప్రకారం దాన్ని ఏమనుకోవాలి జీరో అనుకోవాలి సో ఎక్స్ మైనస్ టూ ఇజ్ కూడా జీరో అయినా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ మైనస్ టూ నేను పంపించాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టూ ఎక్స్ మైనస్ టూ చేత భాగించినప్పుడు ఎక్స్ టూ వస్తుంది ఇప్పుడు రెండోసారి ఎక్స్ప్లస్ టూ చే భాగించాలి సో ఎక్స్ప్లస్ టూ ఇజ్ కూడా జీరో అయితే ఎక్స్ ఇజల్ టు మైనస్ టూ ముందు ఇవి రెండు రెడీ చేసుకోవాలి ఇచ్చిన బహుపతిని రాసుకున్నాం వేటితో అయితే భాగించాలో వాటిని జీరో అనుకుని ఎక్స్ విలువలు కట్టుకుని రెడీగా పెట్టుకున్నాం ఇప్పుడు చూడండి పిఆఫ్ ఎక్స్ను అంటే ఇది పిఆఫ్ ఎక్స్ ఇచ్చిన బహుపతి పేరు పిఆఫ్ ఎక్స్ బహుపతిని ఎక్స్ మైనస్ చే భాగిస్తే శేషం రెండు అదే రాసి చూడండి పిఆఫ్ ఎక్స్ను ఎక్స్ మైనస్ చే భాగించగా వచ్చు శేషం రెండు కావున శేష సిద్ధాంతం ప్రకారం ఏమవ్వాలి ఎక్స్ బ్లూని ఎక్స్ బ్లూ టూని బహుపదిలో ప్రతిక్షేపిస్తే మనకు శేషం వస్తుంది కాబట్టి శేషం ఏమవుతుంది ఆఫ్ టూ అవుతుంది సిద్ధాంతం ప్రకారం శేషం ఆఫ్ టూ అవుతుంది కానీ వాళ్ళు శేషం ఎంత ఇచ్చారు టూ ఇచ్చారు అప్పుడు రెండు శేషాలు ఒకటే రావాలి కదా సో ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టూ సపోజ్ శేషం పది ఇచ్చారు అనుకోండి ఆఫ్ టూ ఈజ్ కూడా టెన్ అని రాస్తాం శేషం ఎనిమిది ఇచ్చారనుకోండి ఆఫ్ టూ ఈజ్ కూడా ఎయిట్ అని రాస్తాం ఇక్కడ మనకు రెండు ఒకటే వచ్చే కన్ఫ్యూజ్ అవ్వకండి శేషము రెండే ఇక్కడ ఎక్స్ విలువ రెండే దానివల్ల మనకు రెండు ఒకటే అవుతున్నాయి శేషం పదిస్తే ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టెన్ అని రాస్తాం ఓకే ఇప్పుడు మనం ఆఫ్ టూ విలువ కట్టేద్దాం ఈ టూని ఇందులో ఇచ్చిన బహుపతిలో ప్రతిక్షేపిద్దాం సో టూ ఇంటూ టూ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ టూ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ టూ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టు టూ శేషం అదే పదిస్తే ఇస్తే ఈజ్ ఈక్వల్ టెన్ అని రాస్తాం సో ఇప్పుడు టూ క్యూబ్ టూ క్యూబ్ ఎంత ఎయిట్ మీకు తెలుసు ప్లస్ త్రీ ఇంటూ టూ స్క్వేర్ ఫోర్ ప్లస్ ఏ ఇంటూ టూ ఏ ఇంటూ టూ అంటే టూ ఏ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టు టూ టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీన్ పదహారు మూడు నాలుగు పన్నెండు ప్లస్ టూ ఏ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టు టూ సో టూ ఏ ప్లస్ బీఈ ఈక్వల్ టు ఈ సిక్స్టీన్ పన్నెండు ట్వెల్వ్ కనిపించేయండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ నడిపోయి పంపించేసేయండి టూ మైనస్ ట్వంటీ ఎయిట్ పదహారు పన్నెండు ఇరవై ఎనిమిది కదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మైనస్ ఇరవై ఎనిమిది సో టూ ఏ ప్లస్ బీఈ ఈక్వల్ టు మైనస్ ఇరవై ఆరు ఇది ఒక సమీకరణం వచ్చిందన్నమాట అంటే మొదటి భాగాన్ని కానీ మనం తీసుకుంటే మనం ఈ సమీకరణానికి మనకు వచ్చింది అలాగే ఇప్పుడు రెండోసారి ఏం చేస్తాము ఎక్స్ ప్లస్ టూ చేత భాగిస్తే శేషం మైనస్ టూ కాబట్టి అప్పుడు శేషం మైనస్ రెండుకి సమానం చేసుకుంటే ఇంకొక సమీకరణం వస్తుంది ఈ రెండు సమీకరణాలని అప్పుడు సాధిస్తే అప్పుడు ఏ బీరులో వస్తాయి ఓకే ఇప్పుడు మనం రెండవ సమ రెండవ కాన్సెప్ట్ తీసుకుందాం ఇక్కడ ఏం రాయాలి ఇప్పుడు మనం టూ ఏ ప్లస్ బి దీన్ని మీరు వన్ అనుకోండి ఇదిలా పక్కన పెట్టండి నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఏం చేయాలి మనం పిఆఫ్ ఎక్స్ను ఎక్స్ ప్లస్ టూ చే భాగించగా చూడండి మార్చాను ఎక్స్ ప్లస్ టూ చే భాగించగా వచ్చే శేషం మైనస్ రెండు కావున చూడండి మైనస్ రెండు ఎక్స్ ప్లస్ టూ చే భాగిస్తే శేషం మైనస్ రెండు కావున ఇప్పుడు ఏం చేయాలి మనం ఎక్స్ విలువ ఎంత ఇక్కడ ఎక్స్ ప్లస్ టూ చేత భాగిస్తున్నాం కాబట్టి ఎక్స్ విలువ ఎంత ఇక్కడ మనకి మైనస్ టూ కాబట్టి పిఆఫ్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ అంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతున్నారంటే రెండు ఈ ఎక్స్ విలువ శేషము ఒకటే అవుతుంది ఇప్పుడు శేషం మైనస్ టూ కాకుండా సపోజ్ టెన్ ఇచ్చారనుకోండి పి ఆఫ్ మైనస్ టూ ఇజ్ కూడా టెన్ అని రాస్తాం ఈ క్వశ్చన్లో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్స్ విలువ శేషం అనుకోకుండా ఒకటే అయింది ఇక్కడ ఎక్స్ విలువ మైనస్ రెండు వచ్చింది శేషం కూడా వాడు మైనస్ రెండే ఇచ్చాడు అందుకని ఆఫ్ మైనస్ టూ కూడా మైనస్ టూ అందులో అలా రావాలని లేదు శేషం మైనస్ టూయే ఉండాలని లేదు ఇక్కడ శేషం ఒకసారి టెన్ ఇస్తారు అప్పుడు పి ఆఫ్ మైనస్ టూ కూడా టెన్ అని రాస్తాం ఓకే సో ఇప్పుడు మైనస్ టూని ఈ ఇచ్చిన బహుపతిలో ప్రతిక్షేపించండి టూ ఇంటూ మైనస్ టూ క్యూ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ టూ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ మైనస్ టూ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టూ శాసనం ఈజ్ ఈక్వల్ టూ ఎంత మైనస్ టూ మైనస్ టూకి సమానం చేస్తాం ఇప్పుడు చూడండి టూ ఇంటూ మైనస్ టూ క్యూబ్ ఎంత మైనస్ ఎయిట్ పవర్ చెప్పాను ఘాతం బేస్ సంఖ్య అయితే మైనస్ వచ్చేస్తుంది టూ క్యూబ్ ఎయిట్ అలాగే త్రీ ఇంటూ ఘాతం సరి సంఖ్య ప్లస్ ఫోర్ టూ స్క్వేర్ ఫోర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ కాబట్టి ఇక్కడ మైనస్ సిక్స్టీన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రెండు ఎనిమిది పదహారు మూడు నాలుగు పన్నెండు మైనస్ టూ ఏ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టూ మైనస్ టూ సో మైనస్ టూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టూ మైనస్ పదహారు పన్నెండు ఎంత అయింది ఇక్కడ మైనస్ నాలుగు వచ్చింది పదహారు రూపాయలు అప్పు ఉంది పన్నెండు రూపాయలు మన దగ్గర మనీ ఉంది మైనస్ నాలుగు ఈ మైనస్ నాలుగు అటువైపు పంపించేసేయండి మైనస్ టూ ప్లస్ ఫోర్ అంటే మైనస్ టూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ప్లస్ ఫోర్ ఎంత అయింది ప్లస్ టూ అంటే రెండవ సమీకరణం వచ్చింది ఇది సెకండ్ రెండవ సమీకరణం ఇలాగ మనం రెండు సమీకరణాలు చేసుకోవాలి రెండు సార్లు ఉపయోగించి రెండు సమీకరణాలు చేసుకోవాలి మరి ఇది కొంచెం ఫోర్ మార్క్స్ ఇది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండు పార్ట్లు ఓకే ఓకే ఇప్పుడు మనకి రెండు సమీకరణాలు వచ్చాయి వన్ టూ అని పెట్టుకున్నాం కదా ఫస్ట్ సమీకరణ టూ ఏ ప్లస్ బీజు కూడా మైనస్ ఇరవై ఆరు రెండవ సమీకరణం మైనస్ టూ ఏ ప్లస్ బీజు కూడా రెండు ఈ రెండు సమీకరణాలని మనం సాధించాలి సాధించాలంటే ఏం చేస్తారంటే ఒకదాని కింద ఒకటి వేసుకుని ఇలాగా కలిపేసేయండి కలిపినప్పుడు ఏమవుతుంది ప్లస్ టూ ఏ ఉంది ఇది మైనస్ టూ ఏ ఉంది కాబట్టి ఈ రెండు కలిపినప్పుడు ఈ టూ ఏ మైనస్ టూ ఏ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఎందుకంటే ఇది ధనసంఖ్య ఇది రుణ సంఖ్య ధనసంఖ్య రుణ సంఖ్య సమానంగా ఉన్నప్పుడు మనం కలిపితే ఆటోమేటిక్గా రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడు ఏం చేద్దాం బీబీ కలిపేద్దాం బీ ప్లస్ బి టూ బి ఇక్కడ తీసేయట్లేదు కలుపుతున్నాం ఇక్కడ కలుపుతున్నాం అవును ప్లస్ చేస్తున్నాం ప్లస్ చేస్తున్నాం కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి బి ప్లస్ బి టూ బి ఇక్కడ మైనస్ ఇరవై ఆరు రెండు కలిపేయండి మన మైనస్ ఇరవై ఆరు ఇరవై ఆరు రూపాయలు అప్పు ఉంది మనకి రెండు రూపాయలు డబ్బులు ఉన్నాయి అంటే మొత్తం మీద మైనస్ ఇరవై నాలుగు ఇంకా ఇరవై నాలుగు రూపాయలు అప్పు ఉంది సో టూ బీజ్ కూడా మైనస్ ట్వంటీ ఫోర్ బిఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఫోర్ బై ఈ టూ హండ్రెడ్ బై మించాను ఈ టూ ట్వంటీ ఫోర్లో ట్వెల్వ్ టైమ్స్ పోయింది సో బీఈ ఈక్వల్ టు మైనస్ ట్వల్ బీ విలువ ఎంత అంటే మైనస్ వన్ ఇప్పుడు మనం ఇంకా ఏ విలువ కనుక్కోవాలి అప్పుడు ఏం చేయాలి ఈ రెండు సమీకరణాల్లో ఏదో ఒక సమీకరణంలో బి విలువని ప్రతిక్షేపించాలి బి విలువను ప్రతిక్షేపిస్తే ఆటోమేటిక్గా ఏ విలువ వచ్చేస్తుంది ఇందులో ఇందులో ఏది ఈజీగా ఉందో చూసుకోండి ఏదైనా పర్వాలేదు ఇప్పుడు ఏం చేద్దాం మొదటి సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం సో టూ ఏ ప్లస్ బీఈ ఈక్వల్ టు మైనస్ ఇరవై ఆరు మొదటి సమీకరణం రాయండి ఇప్పుడు మొదటి సమీకరణం రాసుకోండి బీఈ్ ఈక్వల్ టు మైనస్ ఒకటిలో ప్రతిక్షేపించగా అంటే ఒకటో సమీకరణంలో ప్రతిక్షేపిస్తాం ఒకటి వస్తుంది వచ్చిందని మొదటి సమీకరణలో ప్రతిక్షేపిస్తాం ఇప్పుడు టూ ఏ ప్లస్ బి బి బదిలి మైనస్ పన్నెండు టు మైనస్ ఎప్పుడు కూడా బ్రాకెట్ పెట్టుకోవాలి మైనస్ విలువను ప్రతిక్షేపించేటప్పుడు బ్రాకెట్ పెట్టుకోవాలి ప్లస్ విలువను ప్రతిక్షేపించేటప్పుడు కూడా బ్రాకెట్ పెట్టుకోండి అటు పెట్టుకున్నా పెట్టుకోలేకపోయినా పర్వాలేదు బట్ మైనస్ విలువను ప్రతిక్షేపించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టాలి ఇక్కడ చూడండి టూ ఏ ప్లస్ ఇన్ టు మైనస్ మైనస్ ట్వల్వ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇరవై ఆరు టూ ఏజ్ ఈక్వల్ టు మైనస్ పన్నెండు అటు పెంచండి ప్లస్ పన్నెండు అయిపోతుంది మైనస్ ఇరవై ఆరు ప్లస్ పన్నెండు మైనస్ పన్నెండు అటు వెళ్ళింది ప్లస్ పన్నెండు సో టూ ఏజ్ ఈక్వల్ టు మైనస్ ఇరవై ఆరు పన్నెండు అంత ఏంది ఇరవై ఆరు రూపాయలు అప్పు ఉంది పన్నెండు రూపాయలు మన దగ్గర మనీ ఉంది మొత్తం మీద మైనస్ పద్నాలుగు సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పద్నాలుగు బై రెండు రెండు నాటి పంపించేసి అక్కడ ఇంటూ చేస్తుంది కూడా భావిస్తుంది ఈ రెండు పద్నాలుగులో ఏడు సారి పోయింది ఏజ్ కూడా మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ సెవెన్ మొత్తం మీద మనకేమొచ్చిందంటే ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సెవెన్ బీఈ్ ఈక్వల్ టు మైనస్ ట్వల్వ్ ఇది ఏబీ జోలి ఈ మోడల్ మనకి టెన్త్ క్లాస్లో కూడా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి ఇది కొంచెం ఫోర్ మార్క్స్ క్వశ్చన్ కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఓకే ఇక్కడతో మనకి ఈ వీడియో కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్పుకుందాం ఓకే అంతవరకు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ